వైసీపీ విఫలమైందని ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనురాధ ఆరోపించారు. జగన్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని అన్నారు ఆమె. అందుకే కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో చేయకుండా పారిపోయారని ఆమె విమర్శించారు. ముఠా కేసులో పట్టుబడిన విశాఖకి సంబంధించిన అల్లవరపు నాగమల్లేశ్వరి, మద్యం మాఫియాలో పట్టుబడిన ఖమ్మం జిల్లాకి సంబంధించిన నున్నా వెంకటరమణ, ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ కొల్లం గంగిరెడ్డి, రీసెంట్ గా బిట్కాయిన్ కేసులో ప్రకాశం జిల్లాకి సంబంధించిన వైసీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి, ఇలా మాఫియా ప్రపంచాన్ని తలపించే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్న కర్నూలు ఎమ్మెల్సీ విషయం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఇష్టం లేకే మేము పోటీ చెయ్యట్లేదని, మేము విసిరేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ ఏరుకుంటుందని హీనమైన భాషలో మాట్లాడటం నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే చెల్లుబాటు అయింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీలో ఉన్న నాయకులకి తెలుసా? పోటీ చేయకుండా పారిపోయిన మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారా? మీ దృష్టిలో పారిపోవడమే ప్రజాస్వామ్యమా? అసెంబ్లీ నుంచి పారిపోతారు, ఎమ్మెల్సీ పోటీ నుంచి ఇలాగా గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం ఎవరికైనా, కానీ లీడర్ అనే వ్యక్తి ఖచ్చితంగా పోటీ పెట్టాలి ఖచ్చితంగా. అలాగే నిర్మాణాత్మకమైన ప్రజా సమస్యల్ని చర్చించే వేదిక అసెంబ్లీ, అక్కడి నుంచి కూడా మరి అసెంబ్లీని బాయ్కాట్ చేసి పారిపోయే పరిస్థితి. ప్రజాస్వామ్యం గురించి అదేవిధంగా ప్రత్యేక హోదా విషయం మీద మా ఎంపీల చేత రాజీనామా చేపిస్తామని చెప్పడం, ఊరుకోవడం, అలాగా వీళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇంకొక పక్క మేము విసిరేసిన దాన్ని టీడీపీ ఏరుకున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఆ ఎమ్మెల్సీ సీటుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తులు మీ ఎమ్మెల్సీ సీట్ని ఏరుకున్నారా? ఇలా బడుగు బలహీన వర్గాలని ఇంత చులకంగా మాట్లాడతారా మీరు? ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల్ని హత్య చేశారు, తర్వాత 10 లక్షల ఎకరాల వరకు ఏవైతే భూములు ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినవో, వ్యాంపిక్ గాని బయ్యారం గాని అవన్నీ దోచుకున్నారు. ఇప్పుడు తీసుకున్నది, మేము విసిరేసింది మీరు ఏరుకున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా మరి బడుగు బలహీన వర్గాలని ఇంత చులకనగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా ఏవైతే ఈ వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా మీరు తిరిగి తీసుకోవాలి, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. బీసీలకి ఖచ్చితంగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.